ఈ రోజు మనం చేసే వర్కౌట్స్ ని బట్టి నేను ఎక్సలెంట్ అని చెప్పినట్టున్నారు నాకు. నేను హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి నమస్తే. అందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతుల జాబితాలో మనం అందరము ఉండాలి అనే మంచి కాన్సెప్ట్తో ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మీ ముందుకు వచ్చానండి. ఈరోజు అని నేను ఒక విషయం చెప్తాము. అదేంటంటే స్పిరిచువల్ మేనర్లో నాకు కొటేషన్ తెలుసు అనమాట. ఏంటో అది? అదేంటంటే ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉంటాడు, గద్దెంపునకు లోబడినవాడు తోవ తప్పునని. ఖచ్చితంగా అది ఫిజికల్ మేనర్లో కూడా మనం ఆలోచిస్తే. సో నిన్న నువ్వు చెప్పిన ఉపదేశం ఏదైతే విన్నానో కాబట్టి నేను హెల్దీ మేనర్లో ఉన్నాను. ఒకవేళ నీ గద్దెంపు నేను లోబడకపోయాననుకో ఖచ్చితంగా తోవ తప్పిస్తుంది. ఈ రోజు నా ఫేస్ లో గ్లో చూడు, నిన్న చూడు, ఈ రోజు నేను రన్నింగ్ చేసిన విధానం కానీ దాని గురించి చెప్పాను. మరి మన వాళ్ళకి చేసావు అంటే చెప్పడం కాదు, వాళ్ళు మనం చెప్పేదానికంటే వాళ్ళ రెస్పాన్స్ ను మనం స్వీకరించాలి. మనం చేస్తాం, మనం చేస్తాం. ట్రైనర్ గా నీకు అనిపించాలి కదా. ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, నేను ఖచ్చితంగా నేను గైడ్ చేయగలుగుతున్నాను, నాకు కలుగుతుంది. కానీ అది ప్రతి ఒక్కరు కూడా అనిపించాలి, మన యూట్యూబ్ సోదరులు కూడా అనిపించాలి. అంతే అనిపిస్తుంది. మనం ప్లాన్ చేయాలి 15 రోజుల్లో. ఈ రోజు మనం చేసే వర్కౌట్స్ ని బట్టి నీలో కష్టపడుతున్నాడు అని వాళ్ళకి అనిపించాలి. వాళ్ళు కామెంట్ అయితే చేయాలి ఖచ్చితంగా. అంతే, ఆ పెర్ఫార్మెన్స్ నీలో కనిపించాలి. ఓకేనా? ఆ విధంగా కనిపించి ప్రతి ఒక్కరు కూడా నీలు చాలా హార్డ్ వర్క్ చేశాడు, ఈ విధంగా కానీ చేస్తే ఖచ్చితంగా తగ్గుతాడు అనే పెర్ఫార్మెన్స్ నీలో కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. అంతే, దట్స్ ఇట్. నన్ను చేసిన వాళ్ళంతా కూడా ఇవాళ కామెంట్ చేసి నేను ఎక్సలెంట్ అని చెప్పినట్టు ఏం లేదు, తిట్టిపోవడం లేదు. కానీ మానీలు అన్నా మానీలు అన్నా అంటే నీ మీద అంత అభిమానం. నేను వెళ్ళగానా నువ్వు ఏంటి అంటున్నావు అది నాకు నేర్పించమంటున్నారు. సో అవన్నీ మనం ఓకే ఓకే వర్కౌట్స్ లోకి వెళ్దాం. చూడు, కరెక్ట్గా 1 వీక్ నువ్వు నాన్ వెజ్ తినడం వల్ల నీ షేప్ ఎలా మారిందో చూడు. పొట్ట అనేది క్లియర్గా కనిపిస్తుంది. నా మాట విని నువ్వు కదా ఖచ్చితంగా 15 రోజులు నాన్ వెజ్ తినడం ఆపు. నేను ఏ షేప్లో తీసుకురావాలో ఆ షేప్లో తీసుకొస్తాను. ఎప్పుడు మనం కామన్గా చేసుకున్నాం అనమాట, మనం రన్నింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్న ఉంటారు, రన్నింగ్కి వెళ్ళడానికి అవకాశం లేని ఉంటారు. ఆ రన్నింగ్కి అవకాశం లేని వాళ్ళు ఇటువంటివన్నీ చేసుకుని అబ్డామిన్స్కి అబ్డామిన్ సైడ్ ఫెక్ట్ సంబంధించినటువంటి వర్కౌట్స్ అనేవి చేసుకుంటే తొందరగా మనకి రిలీఫ్ అనేది వస్తుంది. ఫస్ట్ 1, 2, 3, 4. Very good.
టార్గెట్ ఇందాటి మీద ఒకటి ఎక్స్ట్రా కొట్టాలి. రేపటికి ట్రై చేసేస్తాను. నువ్వేం చేస్తాను అంటే బెండ్ అయిపోతున్నావు. బెండ్ అని మరి రావకూడదు అంటే స్టార్టింగ్ లేవు. తలభాగం కూడా ఎనకుండా ఇలాగ హోల్డ్ చేయాలి 30 సెకండ్స్. పొట్టలో కొవ్వు నెయ్యిలా కరిగిపోతుంది అలాగైతే. ఇప్పుడు ఈ విధంగా 30 సెకండ్స్ మనం హోల్డ్ చేసిన తర్వాత రిలీజ్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే తప్పని అలా విడిచిపెట్టేస్తున్నావు. ఆ విధంగా విడిచిపెట్టకూడదు మనం. ఈ విధంగా చేసిన తర్వాత ఉన్న తర్వాత 30 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత మనం ఏ విధంగా అయితే ఆసనం వేసినప్పుడు మనం చేస్తున్నామో రిలీజ్ చేసినప్పుడు అదే విధంగా స్లోగా నెమ్మదిగా రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వాలి. ఓకే. హలో ఫ్రెండ్స్, ప్రతిరోజు చెప్పినట్లుగా మన వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు అండి, ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు అని చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువసేపు కూర్చోలేరు కాబట్టి 10 నుంచి 15 నిమిషాలు అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఒరిజినల్గా అయితే మన ఏజు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని నిమిషాల పాటు చేయగలిగితే మంచి జ్ఞాపక శక్తి, మందబుద్ధి ఉన్నోడికి మంచి ఆలోచన శక్తి, చదువుకున్న పిల్లలైతే మంచి జ్ఞానము, ఉద్యోగం చేసే వాళ్ళైతే మంచి ఆలోచన విధానం అనేది మనకు వస్తుందండి. కోపాలకి తాపాలకి పోకుండా మంచి ఆలోచన శక్తి మనకిచ్చి తదుపరి మనం ఉపశమనం ఏంటనేది మనం తెలుసుకొని ఆ విధంగా ఫాలో అవడానికి మనకి ఇది చాలా తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా వర్కౌట్స్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చేయగలిగితే మంచిదని నా మనవి. ఈ వీడియో మీరు చూసుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గివ్ అవేలో మాత్రం స్పాటిఫై చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.